సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. శ్వేతపత్రం మొత్తం తప్పుల తడక, గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం, ప్రాజెక్టులపై విచారణకు సిద్ధమన్న హరీష్. కాళేశ్వరంపై అబద్ధాలు చెబుతున్నారు, సాగునీటి శాఖ కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో ఉంది, ప్రజల్ని మభ్యపెడుతున్నారన్న రేవంత్. తెలంగాణ ధనిక రాష్ట్రం అనేది ఒక భ్రమ, పదేళ్లలో అప్పుల కుప్పగా మార్చేశారు, విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందన్న మదన్మోహన్. అప్పుల పేరుతో తెలంగాణను అవమానపరచొద్దు, శ్వేతపత్రం వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాలి, అప్పులతో పాటు అభివృద్ధి జరిగిందన్న అక్బరుద్దీన్. కార్పొరేషన్ల అప్పులకు సంతకాలు పెట్టింది ఎవరు, అప్పుల్ని ఆదాయంగా చూపించారంటూ కాగ్ చెప్పింది, ఆర్థిక సంస్థల్ని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టించిందన్న రేవంత్. రేపు మళ్లీ ఢిల్లీకి రేవంత్ రెడ్డి, సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కాబోయే సీఎం, లోక్సభ ఎన్నికలు కీలక అంశాలపై చర్చ. అంగన్వాడీ హెల్పర్లు వర్కర్లకు శుభవార్త, ప్రమోషన్ ఇచ్చేందుకు వయో పరిమితి పెంపు, 45 ఏళ్ల నుంచి 52 ఏళ్లకు పెంచిన ఏపీ సర్కార్. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.